తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని వెలుగు డిపార్ట్మెంట్లో అవినీతి రగడ తారాస్థాయికి చేరింది. వెలుగు సంస్థలోని ఉద్యోగులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ గందరగోళం సృష్టించారు. ముఖ్యంగా స్థానిక ఐటీడీఏ పీఓ పట్టించుకోవడం లేదంటూ కలెక్టరేట్ వద్ద వెలుగు సీసీలు ధర్నాకు దిగారు. ఐటీడీఏ పీఓ దుర్భాషలాడుతున్నారంటూ జిల్లా కలెక్టర్కు స్థానిక మొబైల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. వెలుగు సీసీలు పేద గిరిజన మహిళలకు చేరవలసిన కోట్ల రూపాయలను మింగేశారంటూ సీసీలపై ఎంక్వైరీ వేయించారు. ఏపీడీ దీంతో సీసీల మీద ఎంక్వైరీ చేయించినందుకే ఏపీడీని టార్గెట్ చేశారని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలుగా ఈ అవినీతి తంతు నడుస్తుంది. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ జోక్యంతో స్థానిక ఏపీడీని ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డీఏకు సరెండర్ చేసి వెలుగు అధికారులపై ఎంక్వైరీకి పీఓ ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. ఎంఎస్సీసీఏ పనిచేస్తున్న అడగాలన్నాను వాళ్ళని. జనవరిలోనే మాకు పార్టీ ఎదురుగా రావడం జరిగింది. తెలిసిన ఆశగారు ఆయన వచ్చినప్పటి నుంచి మాకు కొంచెం ఆదరణ అసలు గారిని మాట్లాడటం, మమ్మల్ని అసలు గారిని మాట్లాడటం, తర్వాత నేను జిల్లా యూనియన్ లీడర్గా పనిచేస్తున్నాను. నాకు తీసుకుని నాకు వార్నింగ్ ఇవ్వకపోవడం అవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ గారి మీద నేను డ్యూవర్ కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఇదే లెటర్ ఇది సార్, నా ఆయన వల్ల నాకు ప్రాణాపాయం ఉందని చెప్పడం జరిగింది. చెప్తే నేను మాట్లాడుతున్నాను కానీ ఆయన ఎటువంటి సార్ నేను తీసుకోలేదు. రెండో సార్ మళ్ళీ పదోసారి మళ్ళీ నేను కావడం జరిగిందండి. దాని మీద ఏంటంటే ఆయన కలుస్తున్నామని ఉద్దేశంతో ఏపీడీ గారు మా మీద చాలా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను, నన్ను సార్ ప్రచారం చేస్తాను, ఇటువంటి ధోరణి ఉన్నదండి. అయినప్పటికీ కొన్ని కొన్ని రకాలుగా మా సిబ్బందిపై అరెస్టర్లాగా చేస్తాం మొదలుపెట్టిన తర్వాత మాకు ఎంఎస్సీసీ కూడా సరిపోయిందండి. ఎందుకంటే వీళ్ళైతే టార్చర్ గురించి ఆమె ఆటగా సరిపోయిన లేదండి. మాకు ఈడీకి కూడా సరిపోయిందండి మా ఫిబ్రవరి క్రితం. కానీ మేము ఈ విషయాన్ని మేము సర్చ్ పంపించడం జరిగిందండి. నేను స్వయంగా సర్చ్ చేయడం మాత్రమే వెంటనే నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పాడు. ఆయన దగ్గర ఉన్న కలెక్టర్ గారిని కూడా కలిసామన్నా. కలిసిన తర్వాత ఆయన కూడా ఆయన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను, నిన్న సర్పంచ్ సార్ చేస్తామని ఒక లెటర్ పంపించడం జరిగింది. కానీ ఆయన మీద ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలపైన కూడా ఎంక్వైరీ చేసి ఆ యొక్క నిధులు తీసిన నిధుల్ని అట్లా వేయాలని చెప్తున్నాను. తర్వాత ఇంకోటంటే ఆయనతో పాటు కూడా ఇంకొక ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరి మీద కూడా ఆ ముగ్గురిని కూడా పక్కన పెట్టి ఎంక్వైరీ చేయమని చెప్పాను సీఎం గారు. అది ముగ్గురిని పెట్టి పక్కన పెట్టేసి దాని మీద ఈ నిధులపై ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఆ నిధులు కూడా ఆ తీసినటువంటి నిధుల్ని అక్కడ రికవరీ చేస్తే ఆ రైతులతో సంఘాలు అయితే అక్కడ కొంచెం లబ్ధి చేపడుతుందండి. రైతులు కూడా అనుకూలమైన పరిస్థితుల్లో చట్ట పెట్టుబడులు తీసుకోవడానికి వీలు పడుతుందనేసి చేశాను. ఇది ఫ్యూవర్ కూడా మనం మాట్లాడాము. ఫ్యూవర్ కూడా ఆయన మీకు ఉండడం ఉండడం అన్నారు. కానీ మరి నిన్న అనుకున్న రీతిలో మరి లెటర్ వచ్చిందని అన్నారండి. సర్వసేవలు చేస్తున్నాను. దాని మీద ఎందుకంటే ఫ్యూవర్కి కూడా కలెక్టర్ గారికి మా ఫ్యూవర్ కూడా దాని మీద ఎందుకంటే మా యొక్క విన్నపాల విని ఇమీడియట్ యాక్షన్ ఇస్తున్నది అని చెప్పారు మరి.